పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లా పాలకొండలో సిఐటియు ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ కార్మిక రంగం పిలుపు మేరకు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ పాలకొండలో నిరసన కార్యక్రమం రాస్తారోకో నిర్వహించడం జరిగిందన్నారు. ప్రపంచ దేశాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతుంటే భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయని, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల కారణంగా వాహనాలతో పాటు నిత్యావసర సరుకులపై భారం పడుతుందన్నారు. పెట్రోల్ డీజిల్లను కూడా జీఎస్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోటదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. बंद को పిలిపించిన సందర్భంగా పాలకొండలో కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో సందర్భంగా పాలకొండలో నిరసన కార్యక్రమం రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఇవాల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ఉత్పత్తుల్ని జీఎస్టీలోకి తీసుకురావాలని చెప్పి ఇవాల అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ కూడా ఇవాళ కేంద్రం పన్నులు వేసి ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు నిరంతరం పెంచుకుంటూ పోతూ ఉంది. ఇవాళ పెంచడం ద్వారా ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు వాహనాలకే కాదు నిత్యావసర సరుకులు కూడా ఈరోజు భారాలు పెరిపే ధరలు పెరిగే పరిస్థితి ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలోకి తీసుకొచ్చి ప్రజల పక్షాన్ని నిలబడాలా కార్పొరేట్ సంస్థల వైపు కాదని చెప్పి ఇవాళ మోడీ సర్కార్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది. మోడీ సర్కారు ఇవాళ ఈ విధ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే విడనాడకపోయినట్టయితే ప్రజల మద్దతుతో ఊవత్తిన ఉద్యమాలని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా ఆటో యూనియన్ తరఫున మరి పాలకొండ పట్టణంలో పెరిగినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు దేశం మొత్తం మీద ఒక రేట్లు ఉంటే మన భారతదేశంలో అయితే విపరీతమైన రేట్లు ఉన్నాయి. నేటికి నా ఆటో యూనియన్ సర్వీస్లో చూసుకున్నట్లయితే 16 రూపాయలు 20 రూపాయలు పెట్రోల్ డీజిల్ తిరిగి ఉండి ఈరోజు చూసుకుంటే సుమారుగా 100 రూపాయలు పెట్రోల్ అయిపోయింది, 90 రూపాయలు డీజిల్ అయిపోయింది. మరి ఆటో కార్మికులు బతకాలంటే మరి ఆటో రవాణా రంగము రోడ్డు మీద తిరగాలంటే పెట్రోల్ డీజిల్ తగ్గితే కానీ మా ఉపాధి కల్పన జరగదని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. మరి ఈ సందర్భంగా డీజిల్ కానీ తగ్గకపోతే నిత్యావసర